గిరిజనుల సంస్కృతి సవాళ్లు అనే పుస్తకాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఆవిష్కరించారు. ప్రొఫెసర్ రామరెడ్డి దూర విద్యా కేంద్రాలయంలో గోపాలరావు ఠాకూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో 35 గిరిజన తెగలున్నాయని సోయం బాపూరావు అన్నారు. గిరిజనుల ఆచారాలు, ఉత్సవాలు, జీవన శైలికి ప్రత్యేకత ఉంది అన్నారు. బ్రిటిష్ పాలనలో గిరిజన సంస్కృతిపై దాడి జరిగింది అన్నారు. గిరిజనులు హిందువులు కాదు అనే ప్రచారం సైతం జరిగింది అన్నారు. ఇక మతం మారినా గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ వర్తించదు అనే నిబంధన ఉన్నప్పటికీ అమలు కావడం లేదు అన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు. ఆదివాసులు అనేక చోట్ల అనేక రకాలుగా ఆదివాసులలో ప్రయోగాలు చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా దేశంలో ఏదన్నా కానీ ప్రయోగం జరిగితే అది ఆదివాసుల మీదనే ప్రయోగాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆదివాసులు హిందువులు కాదు అనేది ప్రచారం చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఆదివాసి సోదరులు అందరూ కూడా ఒకటే గమనించాలి, మనం తప్పనిసరిగా ఆదివాసులము, అందరం కూడా హిందువులమే, భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం హిందువులమే. కేవలం ఏదో వాళ్ళ రాజకీయ స్వార్థం కోసము లేకుంటే వాళ్ళ మతం కోసమో ఏదో రకంగా ఇది ప్రయత్నం చేసి ఆదివాసుల్ని హిందువులు కాదు అనే విధంగా ప్రచారం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అదే రకంగా ఇవాళ రెండు పుస్తకాలు కూడా ఆదివాసుల గురించి రాయడం జరిగింది. అంటే వాస్తవంగా భారతదేశంలో ఉన్న ఆదివాసులు